పూజా, నేను ఇందుని. హిందు, హిందు ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? క్షేమంగా ఉన్నావు. నేను అజయ్ గారు. అంతా నీ వల్లే. ఆ నరకం నుండి బయటపడ్డాం పూజ. ఇద్దరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వచ్చేస్తాను. వద్దు పూజ, అజయ్ గారిని కస్టడీలోకి తీసుకున్నారు. కానీ నాయక్ మరణంలో అజయ్ గారి ప్రమేయం లేదని డీకే గారు నమ్మారు. ఎక్స్పెక్ట్ చేశాను. ఒకవైపు మరణం, ఇంకోవైపు జైలు, రెండోదే నయం అనుకుని డీకేని అప్రోచ్ అయ్యానిందు. అజయ్కి పెద్దగా శిక్ష పడదు. వారు అదే అన్నారు. అజయ్ గారు కూడా తప్పుకు శిక్ష అనుభవించేందుకే సిద్ధపడ్డారు పూజ. చాలా మంచి నిర్ణయం. నువ్వెక్కడున్నావో చెప్పు. గెస్ట్ హౌస్లో ఉన్నాను, అడ్రస్ నోట్ చేసుకో. సరే, నేను వచ్చేస్తాను. బాయ్. ఎవ్రీథింగ్ ఎండ్స్ వెల్ సూరజ్. ఇందు వచ్చేస్తోంది. అలా ఉన్నావే. గ్రేట్ రిలీఫ్. వాళ్ళిద్దరికీ నా వల్ల జరగబోయే కీడు తప్పింది. తృప్తిగా ఉంది. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి. లెట్ మీ గో. ఇందు వచ్చేలోగా వెళ్ళిపోతాను. తనకి ఎదురుపడలేను పూజ. ఐ కాన్ ఫేస్ హర్. అదే తప్పు. ఎంత దూరం పోగలవు సూరజ్? ఎంతకాలం పారిపోగలవు ఇందు నుండి? ఇక చాలిది, నువ్విక్కడే ఉండు. ఇందు వస్తుంది పూజ. తను వచ్చేలోగా నేను వెళ్ళడమే బెటర్. లెట్ మీ గో. అదే వద్దంటున్నాను. ఇందుకి దూర దూరంగా పరిగెత్తడం ఇక కట్టిపెట్టు. తనని ఫేస్ చెయ్యి సూరజ్. మన ఎవరినైనా బాధ పెట్టినప్పుడు, కష్టపెట్టినప్పుడు వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు. ఆ ద్వేషం, కోపం భరించాలి. వాళ్ల నుండి పారిపోవడం పిరికితనం. నువ్వెందుని అవాయిడ్ చేయకు, ఎక్కడికి వెళ్ళకు. ఎంత దగ్గరగా ఉన్నావు లాల్మిర్చి, నీ మాటలు వింటున్నాను. నిన్ను చూడలేకపోతున్నాను. నీ ముందుకు రావాలనుంది, దగ్గరకు తీసుకోవాలనుంది. కానీ ఇందు,
రా. ఎలా ఉన్నావు ఎందు? క్షేమంగా బయటపడ్డావంటే కలలా ఉంది. నువ్వు ఇలా వెళ్ళిపోవటం ఎంత పెద్ద పొరపాటిందు. ఏమైనా జరుగుండొచ్చు కదా. వల్లే అజయ పరిస్థితిలో ఉన్నప్పుడు తన్ని కాపాడడానికి నేనేం చేసినా తక్కువే. ఎంత కొట్టారో తన్ని, నువ్వు కాపాడకపోతే ఏమయ్యేదో చెప్పడం కష్టం కాదు. ప్రాణాలైతే పోయేవి. కానీ చాలా చాలా బాధపడ్డాక నేను కాపాడగలిగింది సూరజ్ వల్లే. తనే జరిగిందంతా చెప్పి అజయ్ని నిన్ను కాపాడమన్నాడు. ముందు గాయపరచడం, తర్వాత వైద్యం చేయడం అలవాటైపోయింది తనకి. ఈసారి తన వల్ల ఓ మనిషి ప్రాణాలు దారుణంగా పోయేవి. నిన్ను పంపి ఉండొచ్చు, కానీ ఆలస్యమయ్యుంటే, నువ్వేం చేయలేకపోయుంటే. ఐఎమ్ రియల్లీ సారీ. నేను అజయ్ గురించి వాళ్ళకి చెప్పుకుంటూ ఉండాల్సిందే. మై మిస్టేక్. ఎనీవే, అజయ్ నువ్వు క్షేమంగా ఉన్నారు. డీకి మిమ్మల్ని కాపాడగలిగారు. ఏం జరిగుండేదోనని ఊహించి బాధపడే బదులు జరిగిందాన్ని అప్రిషియేట్ చేద్దాం. ఇందు, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అజయ్ జైల్లో ఉంటారు కదా, నాతో హైదరాబాద్ వచ్చేయకూడదు? వచ్చేస్తాను, అక్కతో ఉంటాను. గుడ్, బయలుదేరదాం. రండి, హైదరాబాద్కి ఎదుకు ఫ్లైట్ ఉంటుంది. లెట్ అస్ క్యాచ్ ఇట్. అయ్యో, వెళ్ళిపోతామంటున్నారు. పూజ వెళ్ళిపోతే మళ్ళీ అర్జున్ ఎప్పుడు కలుస్తాడో. ఇంత దగ్గరలో ఉన్నా కనీసం తన్ని చూడనైనా చూడలేదు. ఒక్క నిమిషం, ముందు నేను సూరజ్ బాబుతో మాట్లాడాలి. షూర్, నేను లోపల వెయిట్ చేస్తాను. పర్వాలేదు పూజ, నువ్వు ఉండొచ్చు, నీకు తెలియనే ఉంది. ప్లీజ్ స్టే. ఓకే. నిన్న మీతో మాట్లాడినప్పుడు నా మనసు ముక్కలైందన్నాను. అందులో మీరు లేరన్నాను. మీతో మాట్లాడుతున్నప్పుడు అంతవరకే నాకు తెలుసు. ఆ తర్వాత నా కళ్ళ ముందే అజయ్ని తీసుకెళ్ళిపోతూ ఉంటే నాకు సడన్గా అర్థమైంది, తనంటే నాకు చాలా ఇష్టం.
చనిపోతాడేమో అని ఎంత బాధపడ్డాను. బహుశా మీరు నన్ను వెళ్ళిపోమన్నప్పుడు కూడా అంత బాధపడలేదేమో. అందుకే అంత తొందరగా ఏమాత్రం ఆలోచించకుండా అలా ముంబై వచ్చేశాను. ఇక్కడ శివశంకర్ దగ్గర తన్ని చూడగానే ఏం చెప్పను, బ్రతికున్నారన్న రిలీఫ్, అంత బాధ పెట్టారన్న దుఃఖం పూర్తిగా అర్థమైపోయింది. తనంటే నాకు ఎంత ఇష్టము. నా మనసులో నుంచి మీరు వెళ్ళడమే కాదు, తనొచ్చారు. తనకు శిక్ష పడుతుంది అంటున్నారు. అది ఎన్ని రోజులైనా, నెలలైనా, సంవత్సరాలైనా తన కోసం ఎదురు చూడబోతున్నాను. ఇదే మీకు చెప్పాలనుకున్నది. నో ప్రాబ్లం. యాక్చువల్లీ నువ్వు నాకు ఈ విషయం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నిన్ను నా జీవితంలో నుంచి పంపించేశాక నువ్వు ఎవరిని ఇష్టపడతావో, ఏం చేసుకుంటావో నాకు అనవసరం. నన్ ఆఫ్ మై బిజినెస్. నువ్వు అన్నట్లు నిన్ను వెనక్కి రమ్మనేది కూడా నీ మీద జాలితో, గిల్టీతో, ఇష్టంతో కాదు. సో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. చెప్పడం నా బాధ్యత అనిపించింది. లేదంటే ఏదో దాస్తున్నట్టు, మోసం చేస్తున్నట్టు అనిపించింది. అందుకే చెప్పాను. తనంటే ఇష్టమని పెళ్లి చేసుకుంటానని అనడం ఇదేం కొత్త కాదు కదా, ఎప్పటినుంచో చెప్తున్నావు. అప్పుడు అబద్ధం, ఇప్పుడు నిజం. ఐ డోంట్ కేర్ అంటున్నాను కదా, జస్ట్ ఐ డోంట్ కేర్. ఓకేనా? ఇక వెళ్దాం పూజ. పూజ, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. వెళ్తాన్రా. బై.
ఇది కరెక్ట్ కాదు. పూజ వెళ్ళిపోతుంది, అర్జున్ని కలవకుండానే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నావా లాల్మిర్చి? మళ్ళీ ఎప్పుడైనా నిన్ను చూస్తానా? నీ మాటలు వింటానా? నీకు తనంటే ప్రాణం, తనకు నువ్వంటే ప్రాణం. మరి దూరం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. తన్నే ఆపు అర్జున్, వెళ్ళిపోయిందంటే చాలా బాధపడతా. ఆపు ఆపు అర్జున్.